ఏదైతే ఇప్పుడు చైత్రకు జరిగిందో పసిపాపకు జరిగిందో అది అన్యాయం కూడా అన్యాయం క్రూరత్వం. నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మాట్లాడాలి చెప్పాలన్నా మేము మాట్లాడాలో మేము మాట్లాడాలో నేను కూడా అర్థం కాలేదు. ఆ తల్లి కాలు మీద పడి ఏడుస్తుంటే నాకు ఐ ఫెల్ రియలీ హెల్ప్లెస్, చేతకానోళ్ళలాగా అనిపించింది. ఈ లోకం క్రియేట్ చేసినందుకు మా ఐ థింక్ వీ ఆల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మనం మన చుట్టుపక్కల వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళకి పిల్లలకి ఎలా రెస్పెక్ట్ చేయాలో అది మనం నిరంతరం నేర్పిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ. అండ్ జరిగి 6 రోజులైంది, ఇంకా రాక్షసుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. పోలీస్ సిబ్బంది అంతా బాగా కష్టపడుతుంది, వెతుకుతున్నారని విన్నాను. మాట్లాడుతున్నాను ఇక్కడ సిఐ గారితోనూ, రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. నాకేంటంటే ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ప్రభుత్వం, పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది సీరియస్గా తీసుకుంటున్నారని తెలుసు. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లో పోయిన సంవత్సరం జరిగిన ఒక 3.5 ఇయర్స్ అమ్మాయి రేప్ కేసుకి ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది దట్ హీ షుడ్ బీ హ్యాంగ్డ్ అని. కానీ ఇలాంటి కేసులకి 1 ఇయర్ కాదండి, ఇమీడియట్గా 24 అవర్స్లో పట్టుకొని వాడిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలోను ప్రతి మీడియా ఛానల్లోను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మీ ప్రతి ఒక్క ఏరియాలో జల్లెడ పట్టినట్టు వెతకండి. అతన్ని వెతికి మీ దగ్గరలోనే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి వాడిని. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ఇది మన బాధ్యత. టీవీ ఛానల్ ఆన్ చేస్తే సాయిధరం తేజ్ ఇలా పడాడు అలా పడాడు, మళ్ళీ దానికి 3D చేసి చూపిస్తున్నారే తప్ప ఇలాంటివి ఎలా ఎప్పుడు చూపిస్తారు? దయచేసి దీన్ని హైలైట్ చేసి చూపించండి. వాడి ఫోటోలు రిలీజ్ చేసి వాడు ఎక్కడున్నా కొంచెం పట్టి పోలీసులకి అప్పచెప్పండి సార్. సారీ అన్న, మీకు జరిగిన అన్యాయం మీ కష్టం అది తీర్చలేని లోటు, కాకపోతే మీకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పోలీస్ సంస్థ అందరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు, మీకు న్యాయం చేస్తారని ఇంతకుముందు కూడా దిశ దాంట్లో న్యాయం చేశారు, ఇప్పుడు చేస్తారని కోరుకుంటున్నాను. మేము ఎప్పుడు ఉంటాం అన్నా మీకు, మీకు అన్నగా తమ్ముడుగా ప్రతి ఒక్కరు ఉన్నాం. మేమందరం మీకు ఒక ఫ్యామిలీగా అందరూ ఏర్పడి ఉన్నాం. మీకు ఏ కష్టం ఉన్నా మేమున్నామన్నా. ఇది వాడు దొరికి వాడికి ఒక న్యాయం జరిగేంత వరకు మేము పడుకోం. తను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ అన్నా ఎన్కౌంటర్ ఇక్కడనే తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలండి.